నమస్తే అండి. ఈ రోజుకి 5వ రోజు అండి మాది. మీ దగ్గర ఇప్పుడు ఎందుకు వచ్చామంటే అండి, కొంచెం చాలామందికి ఎక్కడ ప్లేసు ఏంటని అడుగుతున్నారు, అది క్లారిటీ ఇద్దామనే వచ్చాను. ఇంకోటి అనుకోవచ్చు, మేమేం సాల్వ్ చేస్తాము, ఏమి ప్రతిరోజు ఏంది తలనొప్పి అని మీరు అనుకోవచ్చు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జనాలకు తెలియడం ఎందుకు చెప్పడం అని చెప్పేసి మేము ఆలోచించి మాట్లాడట్లేదు. ఒకటండి, ప్రతి ఒక్క సినిమాని లైక్ చేస్తారు, ప్రతి ఒక్క టిక్ టాక్ని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చేది ప్రతిదీ ఉన్నాయి లేని రాసినా కూడా చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఇది ఒక ఊరు ప్రాబ్లం అండి, కొంతమంది రైతుల ప్రాబ్లము. ఈ కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా బానిసత్వం అంటే స్వతంత్రం రాకముందే బానిసత్వం అనుకున్నారు, కానీ ఇప్పుడు కూడా బానిసల్లాగానే బతుకుతున్నారు ఇంకా మా ఊరు వాళ్ళు. దయచేసి ఏంటి సుత్తి ఏంది వినాలి అని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దండి. మా గురించి మీ ఇంట్లో వాళ్ళు అనుకోండి, మమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళనే అనుకోండి, వినండి, ఒక్క 10 నిమిషాలు వినండి మా బాధ ప్లీజ్. ఎందుకంటే మాకు చేతనైంది మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలుస్తుందనే ఒకే ఒక సంకల్పంతోనే నేను ఇది చేస్తున్నాను. ఈ భూముల గురించి ఫైట్ చేస్తే అంటే, ఒక నిన్న చెప్పారు, నేను నాతో పాటు ఒక మా బాధితుడు ఒక అతను మాట్లాడాడు, వాళ్ళ చేయలు వేరే వాళ్ళు రాపించుకున్నారు అని చెప్పేసి. ఆ విషయం గురించి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ఒక కలెక్టర్ ఆఫీస్కి, ఏ ఆఫీస్కి అమ్మా, సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఈ సింగరేణి విజయ్ కుమారు, సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ విజయ్ కుమార్ అంట, ఆ పాపతో చెప్పింది. ఏమన్నాడంటే, మీకు సాల్వ్ అవ్వాలి అంటే మీ కలెక్టర్ వచ్చి మాట్లాడాలి, ఈ విషయం సాల్వ్ అవ్వాలంటే దీక్ష చేయండి, దీక్ష కూడా బట్టలు ఇప్పుకొని చేస్తానంటే కలెక్టర్ వచ్చేసి సాల్వ్ చేస్తారంటండి. చేతగాని వాళ్ళు అంటే ఇంత దారుణంగా తీసేస్తారండి? ఈ రోజులలో కూడా ఆడవాళ్ళకి ఇట్లాంటి అవమానాలే వస్తాయా అండి? మేమేమైనా గవర్నమెంట్ నుంచి డబ్బులు మాకు ఫ్రీగా ఇవ్వండి, మాకు చేత కావట్లేదు, మేము తీసుకుంటామని నేను చెప్పట్లే కదా. మా చేయని తీసుకున్నప్పుడు మా చేలకు డబ్బులు కట్టమని చెప్పేసి రైతులు అడుగుతున్నారు, అది తప్పా అండి? ఎవరు చెప్పుకుంటే ఈ పని అవుతుందో చెప్పండి ఒక్కసారి. మేము ఎవరితో చెప్పుకుంటే ఈ పని, పోనీ ఇస్తే ఇస్తానని, ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పండి. ఇవ్వకపోతే వాళ్ళ చేలలో వాళ్ళని వ్యవసాయం చేసుకొని ఇవ్వండి, తీసుకుంటే డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఇంతకు మించి ఏం చేస్తారండి? ఆ అమ్మాయి మాటల్లోనే ఆమె ఏమన్నారో ఒకసారి మీరు వినండి. ఆడవాళ్ళు ప్లీజ్ ఒకసారి వినండి బాధ. అన్నా, తమ్ముడు మీరు ఏమని అనుకోవద్దండి, మీ ఇంట్లో ఆడవాళ్ళలాగానే మీరు అనుకోండి. ఇంత ఇదిగా చెప్పాలా? ధర్నా చేయొచ్చు కదా, ఫైట్ చేయొచ్చు కదా అంటున్నారండి. చేస్తున్నాం సార్, మాకు చేతనైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం. మాకు మీ సహకారము, మీ చేతులు కూడా మాకు హెల్ప్ అవ్వాలి, మాకు తోడుగా ఉండాలి ప్లీజ్. ఏ అమ్మాయి అయితే ఒక అవమాన పడిందో ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి మాటలనే మీరు వినండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సబ్ కలెక్టర్ ఆఫీస్కి విచారణకు వెళ్ళడం జరిగింది. విచారణకు మాతో పాటు ఎస్టేట్ ఆఫీసర్, అతని అసిస్టెంట్, ఇలా అందరూ రావడం అనేది జరిగింది. విచారణ పూర్తయి మేము బయటకు వచ్చినాక, మీరు ధర్నాలు చేయడం, సింగరేణి నాపడం అవేమి మీకు అవ్వదు, మీరు గుడ్డలిప్పుకొని కూర్చోండి మైండ్స్లో, అప్పుడు కలెక్టర్ వస్తాడు, కలెక్టర్ వచ్చి మిమ్మల్ని అట్లా చూసి లచ్చలు లచ్చలు ఇస్తాడు. అంటే ఒక రైతు బిడ్డగా పుట్టడం నేను చేసిన తప్ప, అంటే ఒక మహిళగా నేను ఎంతగా బాధపడ్డానంటే, ఎందుకు ఈ రైతు కుటుంబంలో పుట్టాను, ఒక రైతు బిడ్డగా పుట్టి ఇంతటి అవమానాన్ని నేను ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అసలు నాకే అర్థం కాలేదండి. మా భూమి తీసుకున్నారు, మేమేం తీసుకోమని చెప్పలేదు, అసలు మాకు సంబంధమే లేదు, మేము మా భూమి మేము ఇవ్వమండి, మేము పంట చేసుకోవడం మాకు నిజంగా మాది గర్వం అండి, అది మా పంట మేము పండించుకుంటాం, హాయిగా ప్రశాంతంగా మా పొలాల్లో మేము ఉంటామండి, మా పొలం మాకు ఇచ్చేయండి అవసరమైతే. పొలం ఇవ్వరు, పొలం తీసుకున్నారు, పంట పండించుకోవడానికి వీలు లేకుండా చేశారు, ఇప్పుడు పైకి వెళ్ళి మీ సింగరేణి ఆఫీసర్లే మీ ఇష్టానికి మాట్లాడేస్తున్నారు.
ఏదైతే బట్టలు ఇప్పుకోండి, ఒకవేళ బట్టలు ఇప్పాల్సిన పరిస్థితే వస్తే అలా అయితేనే డబ్బులు వస్తాయంటే పురుగు మందు చాగి మా పొలాల్లో మేమే చేస్తాము. అంతేగాని ఒక మహిళగా బట్టలు ఇప్పుకొని ఉండాల్సిన అవసరం మాకు లేదండి. అదే అండి పరిస్థితి. ఇంతకు మించి దిగజారి ఇంక మేమేం చెప్పలేమండి. ఇంతకు మించిన మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి ఆఫీసర్లు. చెప్పాల్సింది చెప్పేశాము, మాకు బాధేస్తుంది, మాకు ఏడుపు వస్తుంది. ఏడ్ చేసుకుంటూ ఉన్న ప్రాబ్లం చేస్తే మీరేమనండి. కొంతమంది పేర్లు చెప్పను, మెసెంజర్కి వచ్చేసి అవసరమా ఓవర్ యాక్షనా, ఏ ఓవర్ యాక్షన్తో నాకు పేరు లేదా, నా పేరు నాకు చాలదా, నేను పేరు నాకు ప్రపంచంలో పేరు వస్తే నాకేమైనా తీసుకొచ్చి కిరీటాన్ని పెడుతున్నారా వీళ్ళందరూ? టిక్ టాక్లు చేసేవాళ్ళు, వాటిలలో వీటిలలో అన్ని చేసే వాళ్ళందరికీ కిరీటాల కోసమే చేస్తున్నారా? ఏం తమ్ముడు, వైజాగ్ నుంచి నువ్వు పెట్టావు కదా మెసేజ్ ఓవర్ యాక్షన్ ఆపు అని చెప్పి, ఇది ఓవర్ యాక్షన్ లాగా కనిపిస్తుందారా నీకు? నీ ఇంట్లో నీ అమ్మ నీ చెల్లె లేదా, నీకు పెళ్లి కాలేదా, నీకు ఓవర్ యాక్షన్ లాగా కనిపిస్తుందారా ఇది? సాయి మెహర్ వింటున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నాకు పేరు రావాలంటే నేను సినిమాలు చేసుకోవట్లేదా, నేను సీరియల్ చేసుకోవట్లేదా, ఆ పేరు నాకు చాలదా? చాదు అయితే సపోర్ట్ చెయ్యి, లేదు అనుకుంటే మూసుకొని ఉండు. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఎన్ని రోజుల నుంచి మా అమ్మ చనిపోయింది, మా నాన్న ఉన్నాడు, మా నాన్న లాంటి వాళ్ళు ఇక్కడ బోర్డు అంత ముందు ఉన్నారు. మా ఊరి నేను నా చేతనంత హెల్ప్ నేను చేస్తున్నాను. చేతనైతే ఇంతవరకు ఎవరు వచ్చి మాట్లాడారండి? ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాను, నాకు సపోర్ట్ చాలా మంది అన్నలు తమ్ముళ్ళు ఇస్తున్నారు, అక్కలు ఇస్తున్నారు. చైనా నుంచి కూడా నాకు మెసేజ్ వస్తున్నాయి మేము హెల్ప్ చేస్తామండి అని. సార్ చాలామందికి ఈ విషయం తెలియదు కదండి, ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, నాకు కరెక్ట్గా సర్వే నెంబర్లని అవన్నీ ఇవన్నీ నాకేం తెలియదండి. ఇక్కడ అడవి ప్రాంతము, ఇక్కడ నెట్ ఉండదు సార్, అందుకనే బ్లర్ వస్తుంది, మాటలు మాత్రం వినిపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి మా తమ్ముడు మాట్లాడతాడు వినండి. అసలు మాకు తెలియకుండా సార్ మీ చేను మీ దగ్గర నుంచి నేను కొనుక్కునేటప్పుడు మీ పర్మిషన్ ఉంటేనే నేను కొనుక్కోవాలి, నేను నా పేరు మీద కాగితాలు రాయించుకోవాలా? నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నీ చేలోకి వచ్చి నేను పని చేసుకుంటే మీరు ఊరుకుంటారా అండి? ఒకసారి మా తమ్ముడు మాట్లాడలే వినండి మీరు. హలో అండి, నమస్తే అండి. నేను సింగరేణి భూ నిర్వాసితుడిని. ఇక్కడ సింగరేణి 1974లో స్టార్ట్ అయిందండి. ఇక్కడ పాతమనగూరు గ్రామంలో, ఖమ్మం జిల్లా పాతమనగూరు గ్రామంలో ఇక్కడ ఫస్ట్ 86లో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అప్పుడున్న ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం బ్రిటిష్ వాళ్ళు పెట్టింది, ఆ చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేశారు అప్పుడున్న చట్టాన్ని. కానీ ఇప్పుడు పెట్టిన యూపీఏ గవర్నమెంటు లాస్ట్ టైం 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్టు పెట్టారు చట్టాన్ని. కానీ దాన్ని వీళ్ళు ఎక్కడా కానీ సింగరేణి అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడా కానీ దీన్ని ఫాలోఅప్ చేయట్లే, అమలు చేయకుండా దీన్ని దొంగతనంగా వీళ్ళు భూములు ఆక్యుపై చేసేసి రైతుల్ని మీ భూములు కావు, ఇవి మీ కావు, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ పట్టాలు కావు, ఈ భూములు మావి, రెవెన్యూ వాళ్ళు మాకు అప్పచెప్పారు, మేము మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామని చెప్పి ఈ రైతుల్ని నిర్బంధించటము, బెదిరింపులకు పాల్పడటము ఇవన్నీ చేయటం చేస్తున్నారు. డబ్బులు అడిగితే మాకు భూమి మా దగ్గర ఉంటే మా భూమిని మేము సాగు చేసుకుంటాం, మేము ఆ భూమి మీద బతుకుతున్నాం, ఆ భూమి మా దగ్గర ఉంటే సాగు చేసుకొని బతుకుతాం, డబ్బులు ఇవ్వండి అని అంటే డబ్బులు ఇవ్వము, మీరు మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా చెప్పుకోండి, కోర్టుకు పోండి, మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతోని కోర్టుకు పోండి, కోర్టులో తెలుసుకోండి అది ఇది అని చెప్పానని బెదిరింపులకి పాల్పడుతున్నారు. ఇక్కడ ఇది 86లో ఒకసారి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారండి ఫస్ట్ స్టార్టింగు, సింగరేణి స్టార్ట్ అయిన తర్వాత దానికి కాల్ లెటర్స్ ఇచ్చారు, ఉద్యోగం ఇస్తామని ఇచ్చారు, అవన్నీ ఉద్యోగము లేదు ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటికి నేను 3 సార్లు ల్యాండ్లో చెల్లండి, 3 సార్లు అప్పటి నుంచి ఉద్యోగము ఇవ్వలేదు. 2011లో ఒకసారి తీసుకున్నారు, అప్పుడు ఏమీ లేదు, ఏదో తాత్కాలిక నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు 2016 నుంచి వెళ్ళి ఒకసారి తీసుకున్నారు, ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంటే ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా ఈ ల్యాండ్ ఆక్రమించేసి
మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని చెప్పానని బెదిరింపులకు పాలు పడుతున్నారు. ఇక్కడ ఏ రెవెన్యూ అధికారులు సహకరించట్లేదు. ఇక్కడ ఏ అధికారులు సహకరించట్లేదు. మాకు ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కానీ ఎవరు కానీ పొలిటికల్ లీడర్స్ ఎవరు సహకరించట్లేదు. మేము ఇక్కడ 5 రోజుల నుంచి వెళ్ళి ఇదివరకు 5 సార్లు ఈ బొగ్గు కోరీలో కూర్చున్నామండి. ఇప్పుడు ఈ కోరీ దగ్గర 5 డేస్ నుంచి వెళ్ళి దీక్ష చేసుకుంటా ఇక్కడ కూర్చున్నామండి. కానీ ఏ అధికారులు కానీ స్పందన రాలేదు, మా దగ్గరికి రాలేదు, మందలియలేదు, మీకు న్యాయం చేస్తామన్న హామీ ఇవ్వలేదు, ఏదీ లేదు. ఇక్కడ యూత్కి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఇక్కడ 2013 నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే యూపీఏ గవర్నమెంట్ పెట్టిన చట్టాన్ని వీళ్ళు అమలు చేయకుండా దాన్ని పక్కకి దోసేసి ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని చట్టపరంగా కాకుండా దొంగతనంగా భూములు సేకరించి ఇక్కడ ఉన్న జనాన్ని ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకి గురి చేస్తామండి. మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం, లేకపోతే కోర్టు బోండి అది ఇది అని చెప్పానని బెదిరిస్తున్నారు. ఒకటి ఇంకోటి ఏంటంటండి, సింగరేణికి రోజుకి కోట్ల ప్రాపర్టీ వస్తుందండి, అది మీ అందరికీ తెలుసు. సింగరేణి నెంబర్ 1లో ఉందని చెప్పేసి అవార్డులు కూడా ఇస్తున్నారండి. మా భూమిలో తీసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి, బాగుంది. సింగరేణికి కోట్లల్లో లాస్ వచ్చినప్పుడు ఒక రైతు వచ్చేసి కూర్చొని అక్కడ వర్క్ జరగకుండా చూస్తున్నారు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. మా తప్పు అయితే మాకు ల్యాక్స్లో క్రోడ్స్లో మాకు ప్రాబ్లం వస్తుంది, మీరెందుకు వర్క్ జరగనివ్వట్లేదని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించవచ్చు, వాళ్ళు మమ్మల్ని కొట్టొచ్చు, తీసుకెళ్ళొచ్చు, అరెస్ట్ చేయించవచ్చు, వారెంట్లు ఇప్పించవచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు లేపట్లేదండి? ఒకవేళ మా తప్పు ఉంటే మాకు కూర్చునే రైట్స్ ఇక్కడ లేవు కదా, మరి ఎందుకు రాలేదండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ ఇది 5వ రోజు సింగరేణి వర్క్లు జరగట్లేదు, పనులు ఆఫ్ చేశారు అంటే ఎస్టిమేషన్ రోజుకి 1 కోటి రూపాయలు వేసుకున్నా, ఈ రోజుకి 5 కోట్లు 5 కోట్లు లాస్ వాళ్ళకి వచ్చినప్పుడు కూర్చున్నాం 45 మంది, ఎంతసేపు అండి లేపడము? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మా తప్పు ఉంటే లేపేయచ్చండి, లేపి రోడ్డు మీద నిల్చోబెట్టవచ్చు మమ్మల్ని మా తప్పు ఉంటే. ఈ ఒక్కసారి దీని గురించి మీరు ఆలోచించండి, మాకు రైట్స్ ఉన్నాయా, వాళ్ళకి రైట్స్ ఉన్నాయా అన్నది. వీళ్ళు ఏం అడగట్లేదండి. ఇంకొకటి మీకెందుకు అనొచ్చేమో, నాది ఇక్కడ ఒక్క అడుగు కూడా నా ప్లేస్ లేదండి, ఒక అడుగు కూడా లేదు. కాకపోతే వీళ్ళ బాధ చూసి వచ్చాను. మా నాన్నకి ఎంత ఉందండి, మహా అంటే 1.5 ఎకరాలు ఉందంతే. మా నాన్న గురించి మేము తీసుకొస్తే పుట్టాను కదా, ఊర్లో పుట్టాను, అందరు మా ఊళ్ళేనండి, మా సొంత ఊరు కదండి, ఫోర్ ఫాదర్స్ అందరు ఇక్కడే ఉంటారు. దీంట్లో ఎస్సీవా మా మేము ఒక్కళ్ళమే కదండి, దాంట్లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, కమ్మోరు ఉన్నారు, ఎల్మాస్ ఉన్నారు, అన్నీ ఆళ్ళు అండి. ఇది పర్టికులర్గా ఒక క్యాస్ట్ అని కాదండి, అన్నీ మీ కూర్చొని ఇక్కడ వండుకొని తిన్నామండి. మాది తప్పు అయితే ఇంతవరకు ఒకళ్ళు వచ్చైనా మీరెందుకు కూర్చున్నారు, పనులు ఎందుకు ఆఫ్ చేశారని మమ్మల్ని అడగాలండి. ఈ 5 రోజులలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేయలేదు వచ్చి మమ్మల్ని. చూద్దాం సార్, ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము దీనికి మనం తలుచుకుంటే ఏదైనా జరుగుతుందండి. మనం ఉంటేనే ఇది ఉంది, ప్రతి ఒక్క మనిషి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చండి, చేయికి చేయగలిగితే. నా బలం మీరేనండి, అందుకనే ప్రతిదీ మీకు చెప్పుకోవాలనిపిస్తుంది. నాకు మీరు తప్ప ఎవరు లేరనిపిస్తుంది. ఇక్కడ ఏ రాజకీయ నాయకులు వచ్చేసి ఆ రాజకీయ నాయకులు చేశారు, ఈ రాజకీయ నాయకులు, ఇక్కడ రాజకీయం లేదండి. ఏ రాజకీయ నాయకుల గురించి మేము విమర్శించట్లేదండి. రైతే రాజు అన్నారు, ఈరోజు రాజే అడుకుతున్నాడండి. ఇక్కడ
ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫార్మ్ చేయండి. ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకుంటే కూర్చుంటే కలెక్టర్ వచ్చేసి సాల్వ్ చేస్తారన్న మ్యాటర్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియట్లేదండి. చాలా బాధ ఉంది. దీని గురించి మీరందరూ స్పందిస్తారని, షేర్ చేస్తారని, ఇది గవర్నమెంట్ దాకా వెళ్ళేలాగ చేస్తారని నేనైతే ఆశపడుతున్నానండి. ఇంతవరకైతే ఎవరు రాలేదండి. ఎవరైనా జిఎం ఏదో ఈరోజు వస్తానన్నారంట, మరి ఇంకా ఏం రాలేదు. వస్తే కనుక మీకు అప్డేట్ చేస్తానండి. ప్రతి ఒక్కరికి కొంచెం దయచేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.